हाय अंडी नमस्ते वेलकम टू मनोदय व्लॉग्स इवाल्टी मन चैनल रेसीपी मावडिकाय पच्चड़ी मावडिकायलु मार्केट की इपड़िपड़े वस्तुन्नायि कदा इंस्टेंट गा मनमु मावडिकाय टेंक फाम अव्वक मुंदुके पेट्टुकोवच्चु इप्पुडु मनं चेसुकुने पच्चड़ी 1.5 मंथ वरकु पाडवकुंडा उंटुंदि दीनि कोसम नेनु 4 मावडिकायलु तीसुकुन्नानु వీటిని శుభ్రంగా కడిగి వాటర్ అంతా ఎండిపోయేటట్టు ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత వీటిని వీడియోలో చూపిస్తున్నట్టుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చడి మనకు సంవత్సరం అంతా ఉండాలి అంటే మామిడికాయ లోపల టెంక ఫామ్ అవ్వాలి. మనం అలా ఫామ్ అవ్వక ముందే చేసుకుంటున్నాము ఇన్స్టెంట్గా. సో ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, మనం మామిడికాయ పచ్చడిలోకి కొలత ప్రకారము కారము ఉప్పు యాడ్ చేసుకోవాలి. కాబట్టి ఈ ముక్కలు ఎన్ని కప్స్ వస్తాయో చూసుకోవాలి. మామూలుగా ఈ గిన్నెతో నాకు 4 కప్స్ వచ్చాయి. ఇలా కొల్చుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత వీటిలోకి కలపడం కోసం 1 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత మెత్తని పౌడర్గా చేసుకొని ఈ ముక్కలకు బాగా పట్టించాలి. ఆవాలు వేయడం వల్ల ముక్క గట్టిగా ఉంటుంది, కరకరలాడుతూ ఉంటుంది. సో ఆవాలని అందుకే యాడ్ చేస్తారు. అండ్ గ్రేవీ చిక్కగా ఉండడం కోసం కూడా ఆవాలని యాడ్ చేస్తారు. ఇలా ఆవపిండి కలుపుకున్న తర్వాత మామిడికాయ ముక్కల్ని 1-10 నిమిషాలు అలా పక్కన ఉంచుకోండి. ఈలోపు మనం 100 గ్రామ్స్ వరకు వెల్లుల్లి తీసుకోవాలి. వీటిని కచ్చాపిచ్చగా దంచుకొని పక్కన ఉంచుకోండి. ఆ తర్వాత మనం పోపు కోసం ఒక గిన్నెని పొయ్యి మీద పెట్టి మనం ఏ కప్తో అయితే మామిడికాయలు తీసుకున్నామో ఆ కప్తో 1.5 కప్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది, ఎక్కువ ఉంటేనే మామిడికాయ పచ్చడి నిల్వ ఉంటుంది. తో ఇలా ఆయిల్ తీసుకున్న తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బలు ఇందులోకి వేసుకోవాలి. అలాగే 4-5 వరకు ఒట్టి మిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ జీలకర్రని కూడా వేసుకోవాలి. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నూనె ఎక్కువ హీట్గా ఉంటే ఇవన్నీ మాడిపోతాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వెల్లుల్లి ముద్దను యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇది వేసుకున్న 2-3 నిమిషాల తర్వాత నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం కారంని కూడా యాడ్ చేసుకోవాలి. కారం మనం మామిడికాయ ముక్కలు తీసుకున్న కప్పు ఉంది కదా, అదే కప్పుతో 1 కప్పు వరకు వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఆయిల్ కారం బాగా మిక్స్ అవ్వాలి. 1 కప్ కారానికి 1/2 కప్ ఉప్పు సరిపోతుంది. ఉప్పు తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ వేసుకోవద్దు. ముందే ఉప్పు ఎక్కువైతే అడ్జస్ట్ చేసుకోవడానికి వీలుండదు కాబట్టి 1/2 కప్ ఉప్పు వేసుకోండి. తర్వాత మీకు టేస్ట్లో ఉప్పు తక్కువైంది అనిపిస్తే ఆ తర్వాత యాడ్ చేసుకోండి. ఇలా నూనెకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. కారం ఆయిల్ బాగా మిక్స్ అయినాయి. వీటిని ఇప్పుడు మనం మామిడికాయ ముక్కల్లోకి యాడ్ చేసుకోవాలి. కారం నూనెలో యాడ్ చేసుకునేటప్పుడు నూనె ఖచ్చితంగా గోరువెచ్చగానే ఉండాలి. ఎక్కువ వేడిగా ఉంటే కారం మాడిపోతుంది. ఈ పోపు వేసుకున్న కారాన్ని ముక్కలకి బాగా పట్టించాలి. అన్ని ముక్కలకు కలిసేటట్టు బాగా పట్టించుకోవాలి. ఇలా కారం కలుపుకున్న ముక్కల్ని ఒకరోజు పక్కన ఉంచుకోవాలి. 1 రోజు తర్వాత మనం వేసుకొని తినొచ్చు. 1 రోజు తర్వాత నూనె ఇలా పైకి వచ్చి కనిపిస్తుంది. సో నూనె పర్ఫెక్ట్గా సరిపోయింది. ఈ పచ్చడిని మనం 8-8 కంటైనర్లోకి పెట్టుకొని మనం 1.5 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇది వేడివేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది. అంతేనండి, ఇంత ఈజీగా మామిడికాయ పచ్చడి ఇన్స్టెంట్గా పెట్టుకోవచ్చు. నా రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.